నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పిసిసి అధ్యక్షుడిగా ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు. గాంధీభవన్లో భారీగా ఏర్పాట్లు, హాజరు కానున్న సీఎం. కరీంనగర్ జిల్లా మోతెవాగుపై శరవేగంగా కొత్త వంతెన పనులు. 50 గ్రామాల ప్రజలు ఏడేళ్ల నిరీక్షణకు లభించనున్న మోక్షం. ఇవాల్టి నుంచి ఈ నెల 19 వరకు ప్రధాని అభివృద్ధి పర్యటనలు. 12,460 కోట్లతో గుజరాత్, జార్ఖండ్, ఒడిశాలో శంకుస్థాపనలు. యూపీలోని మీరట్లో 3 అంతస్తుల భవనం కూలి 9 మంది మృతి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు. జీఎస్టీ చెల్లింపుల్లో నానాటికీ పెరుగుతున్న మోసాలు. 2023-24లో 2 లక్షల కోట్లకు చేరిన ఎగవేతలు. చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపైనే కాకుండా వాటి రక్షణ కోసం హైడ్రా ప్రత్యేకంగా నిఘా పెడుతోంది. ఇకపై చెరువును ఆక్రమించాలన్న ఆలోచన వస్తే చాలు, హైడ్రాకు సమాచారం అందేలా ప్రత్యేకంగా లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఒక్కో చెరువునకు 2 చొప్పున రక్షకులను ఏర్పాటు చేసింది. వారి నిఘాలో ఎప్పటికప్పుడు చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షిస్తుంది. రాష్ట రాజధానిలో ఇక నుంచి చెరువులను ఇష్టానుసారంగా ఆక్రమించకుండా, వ్యర్థాలతో నింపకుండా హైడ్రా కఠిన చర్యలకు సిద్దమైంది. చెరువుల రక్షణ కోసం లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఒక్కో చెరువునకు 2 సిబ్బంది చొప్పున రోజంతా వాటిపై నిఘా వేసి ఉంచనున్నారు. కంటికి రెప్పలా వాటిని కాపాడమే లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ బాధ్యత. నీలం రంగు డ్రెస్ కోడ్తో ఉండే సిబ్బంది చెరువుల వద్ద ఆక్రమణలు జరిగినా, నిర్మాణాలకు ప్రయత్నించినా, నిర్మాణ వ్యర్థాలతో పూడ్చేందుకు యత్నించినా వెంటనే హైడ్రాకు సమాచారాన్ని ఇవ్వనున్నారు. వారిచ్చే సమాచారం ఆధారంగా ఆక్రమణలకు పాల్పడే వారిని అప్పటికప్పుడు అరెస్టు చేయడానికి కూడా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోబోతున్నారు. బల్దియా పరిధిలో 185 చెరువులుండగా హెచ్ఎండిఏ పరిధిలో 3,500 చెరువులున్నాయి. 300 చెరువులకు ఇప్పటికీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల హద్దులను నిర్ధారించలేదు, తుది నోటిఫికేషన్ ఇవ్వలేదు. దీంతో హద్దులు సరిగా లేకపోవడంతో అనేక మంది అనుమతులు లేకుండానే ఎఫ్టీఎల్ పరిధిలో భారీ భవనాలు నిర్మించుకున్నారు. కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధుల అండతో చెరువుల గర్భంలోనే నిర్మాణాలు చేపట్టి వ్యాపారం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చెరువుల పరిరక్షణపై దృష్టి పెట్టిన హైడ్రా వాటిని కూల్చివేయడమే కాకుండా చెరువులను పూర్తిగా పరిరక్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు జరిగిన ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఇకపై చెరువులను ఎవరూ కబ్జా చేయకుండా ఉండేందుకు ప్రత్యేకంగా లేక్ ప్రొటెక్షన్ ఫోర్సును ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. హైడ్రా ప్రతిపాదనలు పరిశీలించిన ప్రభుత్వం చెరువుల వద్ద నిరంతరం నిఘా ఉండేలా సిబ్బందిని నియమించుకునేందుకు హైడ్రాకు అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం హైడ్రా వద్ద తగినంత సిబ్బంది లేకపోవడంతో మిగిలిన శాఖల్లో పొరుగు సేవల కింద పనిచేస్తున్న కింది స్థాయి సిబ్బందిని లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్తో రంగంలోకి దింపింది. మొత్తం 600 మంది సిబ్బందిని ఏర్పాటు చేయాలని భావించిన హైడ్రా మొదటి దశలో 70 చెరువుల వద్ద ఈ నిఘాను ఏర్పాటు చేసింది. చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా నిఘా బృందాలను ఏర్పాటు చేయడం, ఉదయం, సాయంత్రం, రాత్రి వారంతా గస్తీ కాయడం పట్ల సమీపంలోని కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెరువుల సమీపంలో నీలం రంగు దుస్తుల్లో సిబ్బంది కనిపించడం పట్ల వివరాలు ఆరా తీస్తూ హైడ్రా పనితీరును అభినందిస్తున్నారు. హైడ్రాతో పాటు పురపాలక శాఖ కూడా కొన్ని చెరువులను సుందరీకరణ చేయాలని నిర్ణయించుకుంది. జోన్కు 5 చొప్పున కనీసం 50 చెరువులను ఎంపిక చేసి తీర్చిదిద్దాలని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో పెద్దగా ఆక్రమణలకు గురికాని చెరువులను గుర్తించి వాటిని పర్యాటక ప్రాంతాలుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకరణకు సర్వం సిద్దమైంది. పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి నుంచి మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సభ నిర్వహణకు గాంధీభవన్ ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. గాంధీభవన్తో పాటు హైదరాబాద్ నగరంలోని ముఖ్యమైన కూడలలో కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మహేష్ కుమార్ గౌడ్
పదవీ బాధ్యతలు తీసుకుంటారు. మొదట మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్దకు మహేష్ కుమార్ గౌడ్ చేరుకుంటారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలతో కలిసి అమరవీరుల స్తూపం వద్ద మహేష్ కుమార్ గౌడ్ నివాళులర్పిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి గాంధీభవన్కు ర్యాలీగా వస్తారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గాంధీభవన్ చేరుకుంటారు. 2.5 గంటలకు ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఛాంబర్లో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో రేవంత్ రెడ్డి వద్ద నుంచి మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకుంటారు. అక్కడనే పీసీసీ అధ్యక్షుడికి చెందిన కుర్చీని మహేష్ కుమార్ గౌడ్కు రేవంత్ రెడ్డి అప్పగిస్తారు. అయితే ఇప్పటివరకు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏ కుర్చీ అయితే వాడుతున్నారో అదే కుర్చీని పీసీసీ అధ్యక్షుడిగా కూడా వాడాలని మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయించుకున్నారు. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్ ఛాంబర్లో ఉన్న ఆ కుర్చీని పీసీసీ అధ్యక్షుడి ఛాంబర్లోకి మారుస్తారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తర్వాత గాంధీభవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఈ సభలో పార్టీ జెండాను రేవంత్ రెడ్డి నుంచి మహేష్ కుమార్ గౌడ్ స్వీకరిస్తారు. దీంతో పూర్తిస్థాయి పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకున్నట్లు అవుతుందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి పిలుపును ప్రతి కార్యకర్తకు తెలంగాణలో అందజేయడంలో, ఆయా సభలు విజయవంతం చేయడంలో, నాయకులను సమన్వయం చేయడంలో సఫలీకృతం కాబట్టి వారికి పదవి వచ్చిందనే ఆలోచన కూడా మాలో ఉంది. వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మరింత పటిష్ట పడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన సూచనలతో పార్టీని మరింత వేగంగా ముందుకు తీసుకుని వెళ్తానని చెప్పిన ఒక భావన సందర్భం వ్యక్తం చేస్తూ, వచ్చే సాధారణ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే విధంగా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికలు, 4 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం క్యాడర్ కూడా బలోపేతం చేయడం ఒక విశ్వాసం సందర్భంగా వ్యక్తం చేస్తూ, ఈ ఆదివారం ఏదైతే 15వ తేదీ జరుగుతున్నటువంటి ప్రమాణ స్వీకరించేవారికి పెద్ద మొత్తంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, క్రియాశీలక నాయకులు తరలి రావాలని చెప్పిందో ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరానున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి 5-6 వేల మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేస్తున్న పార్టీ నాయకత్వం ఆ మేరకు ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉండడంతో పోలీస్ శాఖ కూడా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసింది. గాంధీభవన్ ప్రాంగణంలోకి వాహనాలను అనుమతించరాదని నిర్ణయించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వాహనాలను పార్కింగ్ చేసుకుని వచ్చేట్లు పోలీసులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు రాకపోకలు సాగించేందుకు తాత్కాలికంగా ఇందిరాభవన్ వద్ద ప్రత్యేకంగా గేటు ఏర్పాటు చేశారు. సభ నిర్వహణ వద్ద కూడా ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, అధికార ప్రతినిధులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు కూర్చోవడానికి వేర్వేరుగా ఏర్పాట్లు చేశారు. 2000కు పైగా కుర్చీలు సభ వద్ద ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పెద్ద సంఖ్యలో శ్రేణులు తరలివస్తున్నందున గాంధీభవన్ ప్రాంగణంలో నిలబడి వీక్షించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఎల్ఈడీ తెరలు కూడా ఏర్పాటు చేశారు. ఇలా బీఆర్ఎస్ తీసుకున్నా ఇలా వాళ్ళకి సంబంధించిన వ్యక్తి ఒక అగ్రవర్ణ చెందిన ఉంటాడు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తీసుకున్నా ఓసీ కమ్యూనిటీ నుంచి వస్తాడు. అదే కాంగ్రెస్ పార్టీ అయితే ఇలా దేశంలో ఏఐసీసీ అధ్యక్ష పదవి ఒక దళిత నాయకుడికి ఇచ్చారు. ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యత ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన, అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారి ఎంపిక చాలా అర్థం పడుతున్నది. ప్రతి కార్యకర్త కూడా చాలా ఆనందపడుతుండు. ప్రతి కార్యకర్త కూడా ఒక పీసీసీ ప్రెసిడెంట్ లాగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్తకు ఇంత పెద్ద గౌరవం దక్కింది. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీలో సాధ్యమైంది. వేలాదిగా అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గం నుండి తరలి వస్తున్నారు. అన్నీ వాళ్ళకి ఏవైతే అవసరం ఉన్నో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సంబంధిత అధికారులు, మున్సిపల్ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, సంబంధిత హైదరాబాద్ కమిషనర్ గారు, ఇక్కడ డీసీపీ గారు కూడా పర్యవేక్షణలోనే అన్నీ కూడా చేయడం జరిగింది. వెనకాల స్టేజీ కార్యక్రమం కూడా పూర్తి జరిగింది. గాంధీభవన్లో ఉన్నటువంటి అలంకరణ, నగరంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఈ కాంగ్రెస్ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కూడా అలంకరణ చేయడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దాదాపు అన్ని ప్రధాన కూడళ్ల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక నార్సింగ్ ప్రాంతంలో మహేష్ కుమార్ గౌడ్ నివాసం ఉండడం, ఎమ్మెల్యే క్వార్టర్కు వచ్చిపోతూ ఉండడంతో ఆ 2 మార్గాలను ఫ్లెక్సీలతో నింపేశారు. గాంధీభవన్ లోపల, వెలుపల భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఎటు చూసినా ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన మైదన్శెట్టి నక్షత్ర హాసిని అనే బాలిక విషజ్వరంతో మృతి చెందడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాలిక మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాలిక మృతితో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులను ఓదార్చారు. తల్లిదండ్రులతో కలిసి సిరిసిల్లలో ఉంటున్న బాలిక నక్షత్రకు 3 రోజుల క్రితం తీవ్ర జ్వరం రాగా తల్లిదండ్రులు సిరిసిల్లలోని ఓ ఆర్ఎంపీ వైద్యుడికి చూపించారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి బాలికకు చికిత్స అందించారు. బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహాన్ని హుస్నాబాద్ పట్టణంలోని స్వగృహానికి తీసుకొచ్చారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె అకాల మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పట్టింపులేమితో దాదాపు 50 గ్రామాల ప్రజల 7 ఏళ్ల నిరీక్షణకు మోక్షం లభించింది. కరీంనగర్ జిల్లా రామడుగులోని మోతెవాగుపై నిర్మించిన నూతన వంతెన పనులు శరవేగంగా సాగుతున్నాయి. వరదలకు పాత వంతెన కూలిపోవడంతో ప్రయాణికులు జిల్లా కేంద్రానికి చేరేందుకు నానా ఇబ్బంది పడ్డారు. రైతులకు పరిహారం చెల్లించక ఆగిన వంతెన అప్రోచ్ పనులు ప్రారంభం కావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించాయి. రాష్ట్రంలో అనేక చోట్ల వరద ఉధృతికి రోడ్డు మార్గంలో ఉండే వంతెనలు కూలిపోయాయి. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రం సమీపంలోని మోతేవాగు పాత వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. మోతేవాగుపై 2017లోనే కొత్త వంతెన నిర్మాణానికి గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించింది. ప్రారంభంలోనే శరవేగంగా జరిగిన పనులు అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి వచ్చేసరికి నెమ్మదించాయి. 7 కోట్లతో వంతెన ప్రధాన భాగం పూర్తయినా అప్రోచ్ రహదారి కోసం భూసేకరణ జరగలేదు. పరిహారం చెల్లించకపోవడంతో భూ యజమానులు పనులు అడ్డగించారు. వంతెన పనులు నిలిచిపోవడంతో ప్రజలు పాత వంతెనపైనే ప్రమాదకరంగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల మోతేవాగుకు భారీగా వరద రావడంతో ఆ వంతెన పూర్తిగా దెబ్బతింది. మోతేవాగు వంతెన పైనుంచి దాదాపు 50 గ్రామాల ప్రజలు నిత్యం కరీంనగర్, ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. విద్యార్థులు కళాశాలలకు వెళ్లాలన్నా ఆ వంతెనే దిక్కు. వరదలతో పాత వంతెన పూర్తిగా కొట్టుకుపోగా ప్రత్యామ్నాయంగా నిర్మించాల్సిన వంతెన పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ప్రజల ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవతో వంతెన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇన్నాళ్ల ఎదురుచూపులకు ఫలితం లభించిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రైతులతో మాట్లాడి వంతెన పనులు ప్రారంభించినట్లు తెలిపారు. తొందరలోనే భూ యజమానులకు పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. బ్రిడ్జ్ అవుతుందా కాదా అన్న మేము అంశం ఉండే మరి అది ఈ రోజు మన గౌరవనీయులన్న చొప్పదండి ఎమ్మెల్యే ఈ దగ్గర ఉండి పని చూసుకుంటా ఉన్నాడు. 4 మండలాల ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడడం జరిగింది. రైతులు కానీ పోతే ప్రయాణికులు కానీ అండి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రిడ్జి అకాల వర్షాలకు కొట్టుకుపోయింది. చాలా సార్లు దాని మీద ధర్నా చేసినాం, కొట్లాడినాం, అయినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం రాగానే 2 రైతులను ఒప్పించి వారికి నష్టపరిహారం ఇస్తానని చెప్పేసి మాటిచ్చి పనులు స్టార్ట్ చేయడం వల్ల రామడుగు ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రతి వర్షకాలం నాకు ఏదైతే పాత ఎగ్జిస్టింగ్ బ్రిడ్జి ఉందో ఆ బ్రిడ్జి కూలిపోవడం, దానిలో అధికారులు మట్టి నింపడం, కూలిపోవడం, మట్టి నింపడం, మరి గత ప్రభుత్వాలు అవతల సైడ్ అప్రోచ్లు ల్యాండ్ భూసేకరణ చేయక షెడ్లేసి అదేసి నానా అవస్థలు 4-5 మండలాలకు పోయేటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టిర్రు. రైతులను ఒప్పించి భూసేకరణ కోసం హామీ ఇచ్చి మరి నిన్నటి నుంచి వెళ్ళి పనులు స్టార్ట్ చేశారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు మాకు నష్టపరిహారం ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు. కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు ఇద్దరు చొరవ చేసుకుని మాతో మాట్లాడి మీకు తగిన నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పి ఒప్పించుకొని ప్రజలకు కూడా సహకరిద్దామన్న ఉద్దేశంలో మేము కూడా సహకరించి రోడ్డు వేసుకోమని చెప్పడం జరిగింది. 32 గుంటల భూమి పోతుంది, బాయిలు పోయినాయి, గవర్నమెంట్ ఇవ్వరకు ఇస్తాయని ఇవ్వలేదు. నిన్న కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు పిలిపించుకున్నారు. పిలిపించుకొని మేము పైసలు వారం 10 రోజుల్లో పైసలు ఇస్తామని హామీ ఇచ్చారు. రామడుగు గుండి గోపాలరావుపేట మీదుగా పెగడపల్లి వరకు దాదాపు ఇక్కడ 4 మండలాలు కలిపే ఈ రామడుగు బ్రిడ్జి గత 7-8 సంవత్సరాలుగా ప్రారంభానికి నోచుకోకుండా ఇలా చిన్న సమస్యను జటిలం చేసి వాళ్ళు చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి 7-8 సంవత్సరాలు ఈ బ్రిడ్జిని పెండింగ్ పెట్టిండ్రు. ఇలా ఇద్దరికి సంబంధించి నిర్వాసితులను నిన్న ఒప్పించి ఇలా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మా విజ్ఞప్తి మేరకు వాళ్ళు స్పందించి బ్రిడ్జి ఓపెనింగ్ కు మేము కూడా సహకరిస్తామని చెప్పి ముందుకొచ్చిండ్రు. ప్రమాదకరంగా మారిన రహదారిని దృష్టిలో పెట్టుకుని వంతెన నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తూ ఉండడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. హైదరాబాద్ తర్వాత అత్యంత కీలకంగా భావించే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వేడుకల నిర్వహణకు పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయిలో ఎస్పీలే కాకుండా ప్రత్యేకంగా మల్టీజోన్ 1 ఐజీ అన్ని ప్రాంతాల్లో పర్యటించి వినాయక మండపాలను పరిశీలించి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల్లో మత సామరస్యం వెల్లివిరిసేలా ఏర్పాట్లు చేశామంటున్న మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో ఈటీవీ ముఖాముఖి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వినాయక నిమజ్జనోత్సవాన్ని పోలీసు యంత్రాంగం పటిష్టంగా తీసుకుంది. మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి దృష్టి సారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు. తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న పరిస్థితులకు వినాయక నిమజ్జన ఉత్సవాలను ప్రశాంతంగా ముగించేందుకు మీ ప్రణాళిక. 7వ తేదీనాడు ప్రారంభమైన గణేష్ చతుర్థి ఉత్సవాలు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతోనే జరుపుకుంటున్నారు. జరుపుకొని రేపు 9వ రోజు కొన్ని నిమజ్జనాలు ఉన్నాయి. మళ్ళీ 11వ రోజు పూర్తి నిమజ్జనాలు ఉన్నాయి. ఇది కూడా అందరూ నిమజ్జనాలు అయ్యేంత వరకు కూడా అందరూ మంచి భక్తి శ్రద్ధలతోని భక్తితోని క్రమశిక్షణతోని అందరూ నిమజ్జనాలు జరుపుకోవాలని మా పోలీస్ శాఖ తరఫున అన్ని బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రశాంతంగా జరగడానికి తగిన సిబ్బంది కూడా ఉన్నారు. ఇప్పుడు మాకు ఇంకా ట్రైనింగ్లో ఉన్న కానిస్టేబుల్స్ కూడా ఇప్పుడు వాళ్ళని కూడా మేము ఈ బందోబస్తుకి వాడుకుంటున్నాము. వాడుకొని ఇవన్నీ ఈ ఉత్సవాలు ప్రశాంతంగా ముగియడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఆదివారం బైంసాలు, సోమవారము ఆదిలాబాద్, నిర్మల్, అట్లాగే మంచిర్యాల, ముట్టూరు ప్రాంతాలు ఈ 4 జిల్లాల ఎస్పీలకు సంబంధించిన కోఆర్డినేషన్ కానీ లేదా మీరు రావడం కానీ ప్రాధాన్యత అంశంగా ఉంది. ఏం జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ డిస్ప్లేడ్ ఎక్కడ జరుగుతుంది? నిజామాబాద్ నుంచి మొదలుకొని కామారెడ్డి, నిజామాబాదు, నిర్మల్, ఆదిలాబాదు, ఆసిఫాబాద్ అన్ని జిల్లా ఎస్పీలతోని నేను మాట్లాడడం జరిగింది. అన్ని జిల్లాల్లో కూడా మా పోలీసు సిబ్బంది అందరూ ఈ నిమజ్జనాలు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అన్ని జిల్లాల్లో కూడా మాకు తగినంత పోలీస్ సిబ్బంది ఉన్నారు. అన్ని జిల్లాల్లో కూడా మేము ప్రశాంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. హైదరాబాద్ భాగ్యనగరం తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వేడుక ఆదిలాబాద్లో జరుగుతుంది. ఇది ఇక్కడ ప్రారంభమైతే తెల్లవారి తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులు ఉన్న పెనుగంగ వద్ద ముగుస్తుంది. దీన్ని ఎలా విధులను డివైడ్ చేశారు? ఈ విగ్రహాలు వెళ్లే అన్ని మార్గాలలో మా సిబ్బంది ఉంటారు. ట్రాఫిక్ రెగ్యులేషన్ కావచ్చు, అన్ని విధాలుగా భక్తులకు సేవ చేయడము, అన్ని విధాలకు సరి ప్రాపర్గా గైడ్ చేయడము, వాళ్ళకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా మా సిబ్బంది మొత్తం విగ్రహాల దగ్గర నుంచి మండపం దగ్గర నుంచి నిమజ్జనమయ్యే వరకు మా వాళ్ళు వెంబడే ఉంటారు, అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. అత్యవసర పరిస్థితులు భక్తులకైతే కానీ మిగతా సాధారణ ప్రజలకు కానీ అసౌకర్యం కలిగితే లేదా ఆ ఇబ్బందులు రాకుండా ఉందకు కంట్రోల్ రూమ్ లాంటి అట్లాంటి ఏర్పాటు చేశారా? దానికి ప్రత్యేకమైన అధికారులను ఏమైనా నియమించే పరిస్థితి ఉందా? ఇప్పుడు కంట్రోల్ రూమ్ ఉంది. 24 గంటలు మా కంట్రోల్ రూమ్ నడుస్తుంది. ఎట్లాంటి సమస్య వచ్చినా సరే వెంటనే మేము అక్కడ చేరుకుంటాము. కంట్రోల్ రూమ్ ఉంది. ఇంకా సీసీ కెమెరాలు ఉన్నాయి, వీడియో కెమెరాలు ఉన్నాయి. ఇంకా అన్ని విధాలుగా అన్ని జాగ్రత్తలు మేము తీసుకున్నాము. ఎట్లాంటి అక్కడ నిమజ్జనం అయ్యే దగ్గర కూడా ఎట్లాంటి సంఘటనలు జరగకుండా, ప్రమాదాలు జరగకుండా మేము ఒక్కరమే కాదు ఇందులో అన్ని డిపార్ట్మెంట్లు పాల్గొంటున్నాయి. మున్సిపాలిటీ, కలెక్టర్ గారు, ఇంకా అందరు పాల్గొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఎక్కడ ఎట్లాంటి అవాంతరాలు అంతరాయాలు రాకుండా అందరం పూర్తిగా జిల్లా యంత్రాంగం మొత్తం ఇందులో పాల్గొంటున్నారు. మత సామరస్యం వెల్లివిల్చేలా మీ ఎస్పీ గారు ప్రత్యేకతను చాటుకుంటున్నారు, ఏ విధంగా చూపుతారు పోలీస్ డిపార్ట్మెంట్? మా ఎస్పీ ఘాషాలం వెరీ డైనమిక్ ఆఫీసర్, అందరినీ కలుపుకోయే మనస్తత్వం, చాలా ఎంతో సమర్థవంతమైన ఆఫీసర్ జిల్లాకు ఎస్పీగా ఉన్నారు. కాబట్టి వారిని కూడా నేను అభినందిస్తున్నాను. వారి ఆధ్వర్యంలో మీరందరూ సహకరించి మత సామరస్యం వెల్లివిరిసేలాగా ఉండాలి, అందరూ సహకరించాలని కోరుతున్నాను. మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అభిప్రాయం ఇది, అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని కాకుండా పక్కనున్న మహా నిజామాబాద్, మిగతా కరీంనగర్ జిల్లాలో కూడా సాఫీగా నిర్వహించేందుకు ప్రయత్నం జరుగుతుంది. మనతో పాటు హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ఉన్నారు. ఈ ఆదిలాబాద్లో నిర్వహించే వినాయక నిమజ్జనం కానీ వినాయక నవరాత్రులు కానీ ప్రత్యేకత ఏంటి? హిందూ సమాజ ఉత్సవ సమితి ద్వారా గత 40 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలని హిందూ సమాజ ఉత్సవ సమితి ద్వారా ఇది ప్రారంభం జరిగింది. భాగ్యనగరం నుండి ఫస్ట్ అయితే ఇది ఆదిలాబాద్లో సెకండ్. ఇంత ఘనంగా జరుగుతుంది ఈ వేడుకల్ని. ఐజీ గారు మనకు రావడము సంతోషదాయకము. ఇలానే మన ఎస్పీ గారు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇది వినాయక చవితి శిశు మందిర్ నుంచి స్టార్ట్ అవుతుందండి. 10:30 గంటలకు స్టార్ట్ అవుతుంది, మళ్ళీ రాత్రి వేళల్లో సమాప్తం అవుతుందండి. ఇది హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుని అభిప్రాయం. అటు పోలీసు యంత్రాంగం మిగతా ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిమజ్జన ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నామనే మాట వినిపిస్తుంది. హైదరాబాద్ తర్వాత
అత్యంత వైభవపేతంగా జరిగే ఆదిలాబాద్ వేడుకలకు ఎలాంటి విఘాతం లేకుండా పోలీసు యంత్రాంగం డేగకళ్లతో పరిశీలిస్తుంది. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్. గుజరాత్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో నేటి నుంచి ఈ నెల 19 వరకు పర్యటించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12,460 కోట్ల విలువ పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ ఉదయం జార్ఖండ్లోని టాటానగర్ జంక్షన్ రైల్వే స్టేషన్లో 6 వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. తర్వాత 660 కోట్ల వివిధ రైల్వే ప్రాజెక్టుల పనులకు ప్రధాని వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నట్లు పీఎంఓ కార్యాలయం వెల్లడించింది. ఈ నెల 16న అహ్మదాబాద్లో పర్యటించనున్న ప్రధాని 8,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులను ప్రారంభించనున్నారు. తర్వాత మోర్బీ, రాజ్కోట్లో వివిధ సోలార్ ప్రాజెక్టుల సబ్స్టేషన్లను ప్రారంభిస్తారు. అదే రోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 30,000 ఇళ్లను మోదీ మంజూరు చేయనున్నారని పీఎంఓ కార్యాలయం పేర్కొంది. ఉత్తరప్రదేశ్లోని మేరట్లో 3 అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 9 పెరిగింది. జాకీర్ నగర్ కాలనీలో శనివారం సాయంత్రం ఓ 3 అంతస్తుల భవనం అకస్మాత్తుగా కుప్పకూలింది. దీంతో భవనంలోని కొంతమంది నివాసితులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వెంటనే సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు అందించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. మొత్తం 14 మందిని బయటకు తీసుకురాగా వారిలో 9 మంది మృతి చెందినట్లు రెస్క్యూ సిబ్బంది తెలిపారు. మరికొంతమంది ఇంకా శిథిలాల కింద చిక్కుకున్నారని వెల్లడించారు. వారిని బయటకు తీసేందుకు ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఈ ఘటనపై స్పందించిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.